హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్. ఈరోజు పుదీనా అనేది ఇలా బుషీగా రావాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అన్నమాట. ముందుగా గార్డెనింగ్ చేయాలి అని అనుకునే వారికి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కొత్త రకాల మొక్కల గురించి అలాగే ప్లాంట్స్ ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి మన ఛానల్లో ఉంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి, ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, పుదీనా అనేది మనం పుదీనా అనేది కొంటూ ఉంటాం కదండి. పుదీనా చిన్న చిన్న కట్టల కింద తీసుకుంటూ ఉంటాం కదా, అవి ఆకులు తీసేసి మనం కొమ్మలైతే ఇలా పెట్టుకుంటే చాలండి. చాలా ఈజీగా అయితే మనకి పుదీనా అయితే బతుకుతుందన్నమాట. దీనికి సన్లైట్లో ఉన్న ఎలాంటి ప్రాబ్లం లేదండి, మనం నీడనున్నా పర్లేదు, అలాగే ఎండ ఎక్కువ ఉన్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఎప్పుడూ కూడా మనకి పుదీనా పెట్టుకున్న టబ్ వచ్చేసి డ్రైనేజ్ హోల్స్ అనేవి సరిగ్గా ఉండేటట్లు చూసుకోండి. ఎందుకు అంటే మనం వాటర్ అనేది నిల్వ ఉంటే కింద ఆకులు అలాగే కొమ్మలు కూడా కుళ్ళిపోయి పుదీనా అనేది సరిగ్గా రాకుండా మొక్క అనేది చనిపోతుందన్నమాట. అందుకని వాటర్ పోసిన వెంటనే మనకి కింద నుంచి డ్రైనేజ్ హోల్స్ నుంచి వచ్చేసే విధంగా అయితే సెట్ చేసుకోండి. అలాగే మట్టి మిశ్రమం అనేది సరిగ్గా ఉండేటట్లు చూసుకోండి. మట్టిలో ఇసుక అనేది కలుపుకోండి. మట్టి మిశ్రమం అనేది కలుపుకునేటప్పుడు మీ దగ్గర కౌ మెన్యూర్ ఉంటా లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉన్నా ఈ రెండిట్లో ఏదో ఒకటి కలుపుకుని మొక్కను పెట్టుకోండి. ఖచ్చితంగా ఒక 10% అనేది ఇసుకను వేసి కలుపుకోవడం వల్ల సాయిల్ అనేది లూజ్గా ఉండి వేర్లు అనేది మనకి పాకుతూ ఉంటుంది. ఇలా చిన్న చిన్న టబ్స్లో కూడా మనం పుదీనా పెంచుకోవచ్చు అన్నమాట. వాటర్ బాటిల్స్ ఉంటాయి చూసారా, వాటర్ బాటిల్స్కి హోల్స్ ఇచ్చేసి పుదీనా అనేది చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి. మనం 50 రూపీస్ ఫ్లాట్ టబ్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా మనకి ఈజీగా అయితే పెరుగుతుందన్నమాట. పుదీనా పెంచడానికి పెద్ద పెద్ద టబ్స్ కానీ పెద్ద పెద్ద కంటైనర్ లాంటివి అలాంటివి ఏమీ అవసరం ఉండదండి. మనం పెద్ద పాట్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద మొక్కలు పండ్ల మొక్కలు వేస్తూ ఉంటాం, వాటి మొదలు కూడా చిన్న చిన్న రబ్బలు పెట్టినట్లయితే చాలా ఈజీగా అయితే పెరుగుతాయండి. వీటి ఫర్టిలైజర్ విషయానికి వస్తే కనుక నైట్రోజన్ ఎక్కువ ఉండే ఫర్టిలైజర్స్ అయితే యూస్ చేసుకోవచ్చండి. కానీ ఎలాంటి ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చినా ఇవ్వకపోయినా వీటికి నెలకు ఒకసారి ఏదైనా కంపోస్ట్ అనేది ఇస్తే సరిపోతుందండి. మీరు ఎప్సమ్ సాల్ట్ ఉంటే ఎప్సమ్ సాల్ట్ ఇచ్చుకోవచ్చు, లేదా కౌ మెన్యూర్ అనేది మీరు నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుందండి. ఎక్కువ ఫర్టిలైజర్స్ కూడా దీనికి ఎలాంటి అవసరం లేదండి. మనం ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కొమ్మలు వచ్చేసిన వాటిని మనం తీసేసుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త చిగుర్లు అనేవి వచ్చి కొత్తగా ఆకులు అనేవి వస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద ఆకులు కూడా వస్తూ ఉంటాయండి. మనం ఇలాగే ఉంచేసినట్లయితే అవి వేర్లు అనేవి లోపల స్ప్రెడ్ అయినవి కొమ్మలు అనేవి కుళ్ళిపోతాయి అన్నమాట. అందుకనే మనం ఇవన్నీ కూడా కట్ చేసేసుకుని మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అలా యూస్ చేసుకున్నప్పుడు కొత్త కొమ్మలు వస్తాయి కదండి, మొక్క అనేది ఎప్పుడూ అలానే ఉంటుందన్నమాట. ఎక్కువగా చాలామంది కింద వేస్తూ ఉంటారండి, కింద వేసినట్లయితే ఎక్కువగా మనకి స్ప్రెడ్ అయ్యి వేర్లు అనేది పాకుతూ పాదులాగా పాకుతూ వెళ్తుంది కదండి, అప్పుడు కూడా చాలా హెల్తీగా ఉంటుందన్నమాట ప్లాంట్ అనేది. దీన్ని టబ్స్లో పెంచుకోవచ్చు, చిన్న చిన్న టబ్స్లో పెంచుకోవచ్చు, అలాగే కింద కూడా పెంచుకోవచ్చు అన్నమాట ఈజీగా. చూసారు కదండి, పుదీనా అనేది చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి, నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ.